ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, కార్తీక మాసంలో మరి మన పూజామందిరంలో దేవుడి దగ్గర దీపారాధన అనేటువంటిది, దీపం వెలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంతసేపు వెలగాలి అని చెప్పేసి కూడా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అనుకోకుండా కొండెక్కితే ఏం చేయాలి అని. కానీ అలా మరి పూజ చక్కగా చేసుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. చదువుతూ ఉంటే అది చూడరు కొంతమంది, అది కొండెక్కటం అనేది కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది, అది గమనించకపోవటం వలన. మరి అదేలా ఎంతసేపు వెలిగితే మంచి ఫలితం కలుగుతుంది, అసలు ఎంతసేపు వరకు వెలగాలమ్మా అని చెప్పేసి కూడా ఎంతోమంది మరి వాడికి ఉన్నటువంటి సందేహాన్ని వెల్లడించడం జరిగింది. దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదోహన కాలం పాటు వెలగాలన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైనా దీపం వెలగాలి అని అర్థం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతటా మనము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆర్పకూడదు. కొంతమందిని గమనిస్తూ ఉంటే, మరి నేను యథార్థంగా తెలియజేసిన వేరే రాష్ట్రం వాళ్ళు కొంతమందిని గమనిస్తే, మరి ఒక సమయం 12 అయింది అని చెప్పేసి ఒత్తిని కిందికి లాగటం లేదా దాని మీద ఏదైనా బోర్లించడం, అలా మరి అలా చేశారు నాకైతే వాస్తవంగా వాళ్ళ కథ అలవాటేమో, కానీ మనకు మాత్రం అది సాంప్రదాయం కాదు. మనకిగా మనం మాత్రం దీపారాధన అనేటువంటి ఎప్పుడు కూడా, అంటే కొంతమంది లోపలికి అనేస్తుంటారు, అయ్యో అర్జెంటుగా తాళం వేసి వెళ్ళిపోవాలి అనో, దుకాణం కట్టేయాలి మరి అది వెలుగుతున్నది అని చెప్పేసి లోపలికి అనటము, అలాంటి పనులు మాత్రం దయచేసి చేయకూడదు. అది మన సాంప్రదాయం కాదు. సో ఇంత సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేశాను సుమా. ఆ విధంగా మనంతటా మనమే దీపం అనేది మాత్రం ఎప్పుడూ కూడా ఆర్పకూడదు. దానంతటా అదే ఆరిపోయే వరకు అలా ఉంచాలి. దాన్ని ఆరిపోవటం అని కూడా అన్నారు, కొండెక్కటము అని అంటారు. యథార్థంగా కొండెక్కటము అని అంటారు. కొండెక్కటము అని కాకపోతే ఘనమయ్యింది అని అంటారు. మరి కొంతమంది ఘనమయ్యింది అని అంటూ ఉంటారు. దానంతటా అదే కొండెక్కే వరకు ఉంచాలి. పూజ మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తాము. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే దీపారాధన అనేటువంటిది చేస్తుంటాం. పిల్లలు తెలియకంటూ ఉంటారు, కొంతమందికి తెలియకంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా అది దానంతటా అది కొండెక్కిన అయ్యో దీపం ఆరిపోయింది అను అలా ఎప్పుడు కూడా అనకూడదు. అలా అంటే అపశకునం. అలా కాకుండా దీపం ఘనమయ్యింది అని కానీ కొండెక్కింది అని అంటారు. కొండెక్కింది అని కానీ మాత్రమే అనాలి. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.